నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామివారు ప్రపంచవ్యాప్తంగా వారిని దర్శించడానికి వస్తున్నారు. వారి సేవలు నిమిచరణీయం, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ధార్మిక, సాంఘిక, విద్య, వైద్యం, సంగీతం, సాహిత్యం, వేదములు అన్నిటి కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వం కూడా చేయటం లేదు. మేము వస్తున్నామంటే ప్రతి నెల వస్తుంటాం. స్వామివారి అనుగ్రహం వలన నేను 60 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. 1954 లాస్ట్ మంత్ కూడా ఇచ్చాను ప్రోగ్రాం. నాదనే రాజును అనేది కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. అది మళ్ళీ యువ గారు, చైర్మన్ గారు దాన్ని శ్రద్ధ వహించి దాన్ని పూర్వ వైభవం తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వం వారు దీన్ని ఎంతో బాగా చేస్తున్నది, మంచి పేరు కూడా వస్తున్నది. చాలా సంతోషం. నమస్కారం. సంతోషం అండి. చిరంజీవి గారికి రావటం, తర్వాత వెంకయ్యనాయుడు గారికి రావటం, ఆయన కురువృద్ధుడు, రాజకీయాల్లో పండిపోయిన వ్యక్తి, ఆయనకి ఇవ్వడం సముచితం. చిరంజీవి గారు మరి ఇంతవరకు అతను హీరోగా చేస్తున్నాడంటే గొప్ప విషయం. ఇంతకాలం సినిమాల్లో చేయటం అనేది ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారికి అది అయింది తర్వాత ఈయనే. చాలా సముచితం. అలా ఇంకా కళాకారులందరికీ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ స్థాయిలో రాకపోవచ్చు, పద్మశ్రీలకు రావాలి కళాకారులకి. చాలా సంతోషం. భారత ప్రభుత్వం వీరిద్దరికీ ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అనేక కార్యక్రమాలు ఉంటాయి, వీళ్ళు గుర్తించట్లేదంటే బయట వాళ్ళు గుర్తిస్తున్నారు. బయట వాళ్ళు గుర్తించబట్టే ఈ స్థాయికి వచ్చాము. వస్తుంది అది కూడా, ఏముంది, వాళ్ళకి ఆలోచన కలిగితే వస్తుంది. అది ఆలోచన కలగట్లేదు ఇంతవరకు, కలుగుతుంది. దానికి మేము బాధపడట్లేదు. స్వామివారి ఉన్నారు, ఆయన చూసుకుంటాడండి. సర్వజనా సుఖనోభవంతుడు.